Shiva, Ilara, nu preminchine mugur gurinchi cheppavo, kani ninnu okaru preminchutunnarani neeku telusa? Avunu Shiva, maa janani ninnu love chestundani anipistundi. Enti ala aalochistunnavu? Border la shatruvula kadalika kanipette vaadini kanna kootru manasu ento kanipettalena? Ela kanipettana anukuntunnava? Nii bharya sathya ni chustunnappudu janani kalalo eersha kanipinchindi. Neetho maatladutu mammalni chustunnappudu tana kalalo bhayam kanipinchindi. Ninne chustunnappudu tana kalalo prema kanipinchindi. Aadavaala kallu vaala manasunu chupinche addalu. Emantavu? Shiva, neeku maata cheppana, nuvvu naaku baaga nachchavu. నువ్వే నా అల్లుడివి, నీకు పెళ్లి కాకపోయింటే ఏమంటావు? నాకింకా పెళ్లి కాకపోయింటే నేనే తన అల్లుడిని అన్నాడురా. ఆ మిలిటరీ మ్యాన్ చాలా జెంటిల్మెన్లా ఉన్నారా? మా అమ్మ నాన్న, మీరు, మా మామ, నేను పెళ్లి చేసుకున్న సత్య, ప్రేమించిన జన్మి, అందరూ మంచివాళ్లేరా? ఇంతమంది మంచి వాళ్ళ మధ్య ఉంటే సంతోషమే కదరా. ఇప్పుడు ఆ సంతోషం ఎవరికైనా ఇద్దరా ప్రశ్న? అందరూ సంతోషంగా ఉన్నారనుకో నేను సంతోషంగా ఉండలేను, నేను సంతోషంగా ఉన్నానుకో అందరూ సంతోషంగా ఉండలేరు. కొన్ని జీవితాలు అంతేరా. కానీ వాడు చెప్పిన దాంట్లో కూడా ఎంతో కొంత కాదురా. ఈ లవ్ మ్యారేజ్ అంటేనే ప్రాబ్లం రా. మనం సంతోషంగా ఉండలేం, ఆతలో సంతోష పెట్టలేం. శివగారు చేసుకున్న లవ్ మ్యారేజ్ కాదురా, ఇట్స్ ఎ కోయిన్సిడెంట్. అంత మాత్రం లవ్ మ్యారేజ్ తప్పనకూడదు. నువ్వేంట్రా తెగ ఆలోచిస్తున్నావు? మ్యారేజ్ అంటేనే ప్రాబ్లం రా, దాన్ని మీరు లొకేట్ చేశారు, నేను వికెట్ చేయడం కోసం ఆలోచిస్తున్నాను. హలో జగన్ గారు, నా పేరు గిరి. ఎదురు ఫ్లాట్ లో ఉంటున్న శివ నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటి గిఫ్ట్ ప్యాకెట్ వచ్చాయని చూస్తున్నారా? ఇది మీకోసమే. మిమ్మల్ని ప్రేమించిన శివ కొన్నాడు. ఇందులో మీకు నచ్చిన అన్ని ఉన్నాయి. నెల రోజులు మీకు తెలియకుండా మీ వెంట తిరిగి మీ ఇష్టాలంటే తెలుసుకుని అని కొని పెట్టుకున్నాడు. చూస్తారా? చూడండి, ఇదిగో పక్క చూడండి, ఇది చూడండి, ఇదిగో ఇది కూడా మీకోసమే. చూడండి, నమ్మలేకపోతున్నారు కదూ, కానీ ఇది నిజం. మీరు అనుకున్నట్టు శివది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. శివ ప్రేమించింది మిమ్మల్ని, కానీ పెళ్లి చేసుకుంది మీలాగే ఉన్న సత్యని. ఆ విషయం వాడికి పెళ్లి రోజునే తెలిసింది. ప్రేమించిన మిమ్మల్ని మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న సత్యతో కాపురం చేయలేక వాడు పిచ్చోడు అయిపోతున్నాడు. వాడు ఇంకా మిమ్మల్నే ప్రేమిస్తున్నాడు. పెళ్ళైన తర్వాత కూడా ఎదురింటి అమ్మాయిలకి లైన్ వేసేవాళ్ళు ఈ దేశంలో ఎంతో మంది మగాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమించిన అమ్మాయిని ఎదురింట్లో పెట్టుకుని ఏ మగాడు ప్రశాంతంగా బతకలేడు. ఎప్పటికైనా వాడు మిమ్మల్ని మర్చిపోయి వాడి భార్యతో సంతోషంగా ఉంటాడని చెప్పి మేమంతా ఎదురు చూస్తున్నాం. కానీ మిమ్మల్ని మర్చిపోవడానికి వీలు లేకుండా మీరు ఇక్కడికి వచ్చేసారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మా కోసం కాదు, వాడి కోసం కాదు, అపశుభం తెలియన వాడి భార్య సత్య కోసం ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సత్య, ఈ చీర కట్టుకోవడం నా వల్లే కాదు, మీరు హెల్ప్ చేయాల్సిందే. సత్య, సారీ సిస్టర్, నేను ఆ అమ్మాయి అనుకుని నేను ఏదైతే వాయిస్తాను సిస్టర్, నేను చెప్పిందని నిజం కాదు. ఏమైంది సత్య? సత్య, సిస్టర్ ప్లీజ్, సిస్టర్ 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 నా మాట వినండి ప్లీజ్. ఏ నిజమైతే సత్యకి తెలియకూడదు అనుకున్నాను, ఆ నిజమే నా నోటు తెప్పించారు. చూడండి, మిమ్మల్ని ప్రేమించిన శివ అన్ని కొన్నాడు. చూడండి, శివ సత్య సుఖంగా సంసారం చేసుకోవాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సిస్టర్ సిస్టర్, నేను చెప్పేది నేను. సిస్టర్ ఆగు ప్లీజ్, ఇదిగో సిస్టర్ ఆగు, సిస్టర్ ప్లీజ్, సిస్టర్ సిస్టర్ ఆగండి. శివ వచ్చే వరకు ఇన్నాళ్ళు ఆయన నాకు దూరంగా ఉండటానికి వేరే ఏదో కారణం ఉందనుకున్నాను, కానీ నేనే కారణం అనుకోలేదు. అందుకని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారా? భార్య కాపురం చేయాల్సింది, భర్త ఇంట్లో కాదు, భర్త మనసులో. అదృష్టం నాకు లేదు. సిస్టర్ సిస్టర్,
అరే మామ ఏంట్రా పెద్ద పొరపాటు జరిగిపోయిందిరా ఏమైందిరా నువ్వు సత్య హ్యాపీగా ఉండాలంటే జనని ఇక్కడి నుంచి పంపించేవని క్యారెక్టర్ అనుకొని నేను జనని ఫ్లాట్కి వెళ్ళానురా వెళ్ళి జనని అనుకొని శిష్యుడికి మ్యాటర్ మొత్తం చెప్పేశానురా అంతా విని శిష్యుడు ఎడుతూ ఇంటికి వెళ్ళిపోయింది నీకు ఇంకేం పర్లేదా నా ఫ్యామిలీ విషయాలు నీకెందుకురా సారీరా వీడు కరెక్ట్గా సత్యతకు ఆపరేషన్ చేశాడనుకో ఆయన ఓంపూరి జనని కావాలనుకుంటే ఆయన అంబరీష్ పూరి అన్నా అల్లుడు గారు వచ్చారు రా బాబు రా కూర్చో ఏంటి అల్లుడు ఇప్పుడేనా రావడం కూర్చోండి సత్యని వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను ఏడుస్తూ కూర్చుందే గాని ఏం చెప్పట్లేదు ఏం జరిగిందో చెప్పండి అల్లుడు గారు చెప్పండి అల్లుడు గారు ఏదైనా గొడవ జరిగిందా మామయ్య అది ఏంటి ఏదైనా గొడవ జరిగితేనే పుట్టింటికి రావాలా 20 సంవత్సరాలు ఇక్కడే ఉండదండి 2 రోజులు ఉండడానికి రాకూడదా అది కాదమ్మా కొత్త కాపురం కదా అల్లుడికి నీకు మధ్య ఆయనకి నాకు మధ్య 190 ఉంటాయి అవన్నీ మీకు చెప్పాలా మా విషయంలో ఎవరు జోక్యం అవసరం లేదు ఈ ఆడవాళ్ళంతా ఇంతే అల్లుడు గారు కాపురానికి వెళ్ళేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూనే సంతోషంగా వెళ్తారు చిన్న గొడవ వస్తే చాలు అదే కన్నీళ్లతో పుట్టింటికి వస్తారు మీ అత్తయ్య కూడా అంతే సత్యకి నేను నచ్చి పంపిస్తాను ఓకే మామయ్య వస్తాను చూడు బ్రదర్ ఈ బొమ్మ నీకు అమ్ముదామని రాలేదు లైఫ్ లో నువ్వు తీసుకుపోయే డెసిషన్ గురించి చెప్దామని వచ్చాను ఏంటది ఏ లేదు బ్రదర్ సింపుల్ పాయింట్ మనం ఒక కొత్త షర్ట్ కొన్నాం అనుకో నచ్చకపోతే ఒక్కసారి కూడా వేసుకోం అదే పాత షర్ట్ నచ్చిందనుకో ఎన్నిసార్లైనా వేసుకుంటాం ఆఫ్టర్ ఆల్ ఒక షర్ట్ గురించే మనం ఇంత ఆలోచిస్తున్నామంటే లైఫ్ గురించి ఎంత ఆలోచించాలో చెప్పు ఇష్టం లేని అమ్మాయితో 60 సంవత్సరాలు జీవించడం కంటే ఇష్టం ఉన్న ప్రియురాలతో 6 రోజులు బతకడం బెటర్ వస్తాను బ్రదర్ అనే బొమ్మలే ఇవ్వండి ఇదిగోండి వద్దు బ్రదర్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ నేను మీలాంటి భార్యనవ్వాలంటే మీ భర్త లాంటి వారే నాకు భర్తగా రావాలి హలో నేను సచిన్ మాట్లాడుతున్నాను చెప్పండి సత్య గారు మీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడండి ఇలా ఫోన్లో కాదు పర్సనల్గా మీ ఇంటికి రమ్మంటారా వద్దండి ఇంట్లో నాన్నగారు ఉన్నారు నేను మీతో మాట్లాడే విషయం ఆయనకి తెలియకూడదు ఇది మనిద్దరమే మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాల్సిన విషయం అందుకే చెప్తున్నాను హలో హలో
హలో చెప్పండి, ఎక్కడ కలుద్దాం? మనిద్దరమే మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సిన విషయం అని చెప్పి మౌనంగా ఉన్నారేంటి సత్య? ఆయనకి పెళ్లి కాకపోయి ఉంటే మీరు ఆయన్ని పెళ్లి చేసుకునేవాళ్లే కదా? అఫ్ కోర్స్, ఇప్పుడు మాత్రం ఎందుకు చేసుకోకూడదు? మీ భర్తని పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతున్నారు సత్య? ఆయన మీద ప్రేమతో. ఎప్పుడైతే మనం ఒకరిని ప్రేమిస్తామో మన సంతోషాన్ని మర్చిపోయి వారి గురించి ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే అది నిజమైన ప్రేమ కాదు. జనని, మనిద్దరం రూపంలో ఒకేలా ఉన్నా ఆయన నాతో ఎందుకు అడ్జస్ట్ కాలేకపోతున్నారో నీకు తెలుసా? నీ దగ్గర ఆయన ప్రేమించిన మనసు ఉంది, నా దగ్గర ఆయన కట్టిన తాళి మాత్రమే ఉంది. సత్య, మీరు మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు, కానీ ఆయన మనసులో మీ మీద ప్రేమ ఉండి ఉండొచ్చు కదా? లేదు జనని, మనిషి బాధని సంతోషాన్ని దాచుకోగలడేమో కానీ ప్రేమను దాచుకోలేడు. నాకాయన కళ్ళల్లో నా మీద సానుభూతి మాత్రమే కనిపిస్తోంది. ఇంతెందుకు? నిజంగా నా మీద ఆయనకి ప్రేమే ఉంటే మేమిద్దరం ఇంకా విడివిడిగానే ఎందుకుంటాం? ఒకటే వాళ్ళమే కదా. సత్య, మరి ఈ డెసిషన్ తీసుకున్నందుకు మీరు భవిష్యత్తులో బాధపడకుండా ఉండగలరా? ఆయన సంతోషంగా ఉంటారుగా. బట్ సత్య, ఆయన మీ భర్త కదా. నేను విడాకులిస్తే? సరే, నేను ఆయనతో మాట్లాడతాను. హలో. హాయ్ శివ, నేను మీతో మాట్లాడాలి. చెప్పండి. సాంగీ టెంపుల్కి వస్తారా? అలాగే. ఎక్కడికండి రివార్డ్ వర్కీస్కి వెళ్తున్నారు? నా కూతురు సంతోషంగా లేనప్పుడు ఎవరు సంతోషంగా ఉండటానికి వీల్లేదు. దానికి కారణమైన ఆ జననీని చంపటానికి. వద్దండి, ఆగండి. అసలు జరిగిందంటే తెలుసుకోకుండా ఇదంతా ఎందుకండి? చూడండి శివ, నాకు తెలిసినంత వరకు మీకు జరిగిన పెళ్లి ఒక యాక్సిడెంట్ కాదంటారా? అవును. మీరు నన్ను ప్రేమించింది నిజమే కదా? సిన్సియర్గా ప్రేమించాను. హే శివ, నన్ను వెతుక్కుంటూ కేరళదాకా వచ్చిన మీకు మీ ఎదురు ఫ్లాట్లోనే ఉంటున్న నాతో ఒక్కసారైనా మీ ప్రేమ గురించి చెప్పాలని అనిపించలేదా? అనిపించింది. శివ, ప్రేమించిన మనిషి దూరంగా ఉన్నా తట్టుకోవచ్చేమో గాని ఎదురుగా పెట్టుకుని బతకడం చాలా కష్టం కదూ? అవును. అందుకే శివ, మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందనిపిస్తోంది. ఏమంటారు? ఏంటి ఆలోచిస్తున్నారు? సత్య గురించి. సత్య గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. తనకోకే, తనే నన్ను మీతో మాట్లాడేలా కన్విన్స్ చేసింది. ఏంటి శివ, ఏమైంది? ఏం లేదండి. తనేమో నేను ప్రేమించిన అమ్మాయి కోసం భర్తనే త్యాగం చేయడానికి సిద్ధపడింది, మీరేమో ఇంకొకరు భర్తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజమైన ప్రేమ అంటారా అని. మీరు ప్రేమించింది నన్నేగా? ప్రేమించాను ఒకప్పుడు. అయితే ఇప్పుడు? నేను ప్రేమించిందే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి అయిపోయాక ఎలా ప్రేమించగలను? అంటే పెళ్లి అయిపోయింది కాబట్టి ప్రేమించకూడదు అనుకుంటున్నారా? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమించకుండా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్నాక భార్యను ప్రేమించాలని తెలుసుకున్నాను.
ఆహా, ఎప్పటి నుంచి మీ భార్య మీద మీకు ప్రేమ మొదలైందో? ఈ మధ్యనే. 21 సంవత్సరాలు పెరిగిన తన అమ్మా నాన్న దగ్గర 2 నెలల క్రితం పెళ్లి చేసుకుని నన్ను వెనకేసుకొస్తూ నాకు నా భర్తకు 1.25 లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి, మధ్యలో కలగజేసుకోవటానికి మీరెవరు నిలదీసిన చూడండి, అప్పుడు మొదలైందండి తన మీద నా ప్రేమ. ప్రేమించి వదిలేస్తే లవ్ ఫెయిల్యూర్, పెళ్లి చేసుకుని వదిలేస్తే లైఫే ఫెయిల్యూర్. తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు, తన భర్త సంతోషం ముఖ్యం అనుకుంది, అప్పుడు తన మీద నా ప్రేమ రెట్టింపైందండి. అంటే నన్ను మర్చిపోయి మీ భార్యతో మీరు సంతోషంగా ఉండగలరా? ఎందుకుండలేనండి. ఇవాళ హాయిగా కాపురం చేసుకుంటున్న ఎంతో మంది భార్య భర్తలు పెళ్లికి ముందు ఎప్పటికప్పుడు ప్రేమలో పడే ఉంటారు, వాళ్ళంతా సంతోషంగా ఉండలేదా? నేను కూడా అంతే. ఇంత జరిగా కూడా మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా. భర్తకు ఎటువంటి చెడు అలవాట్లున్నా ఏ భార్యనే క్షమిస్తుంది, కానీ తన భర్త ఇంకొకరిని ప్రేమిస్తున్నారని తెలిస్తే ఏ భార్య తట్టుకోలేదు. కానీ నా సత్య నా సంతోషం కోసం, నా ఆనందం కోసం తన స్థానాన్ని వదులుకోవటానికి సిద్ధపడింది. షీఈస్ గ్రేట్. అంతెందుకు, తినే తిండి దగ్గర నుంచి చూసే ఛానల్ వరకు ప్రతి విషయంలో నా కోసం త్యాగం చేసింది, కానీ నేనే ఒక్కటి చేయలేదు. అలాంటి మంచి మనసు కోసం నేనెందుకండి నా ప్రేమను వదులుకోకూడదు? అలా వదులుకున్నానని తెలిస్తే తను చాలా సంతోషపడుతుంది, ఆ సంతోషాన్ని తన ముఖంలో చూడాలనుకుంటున్నాను. గమ్మత్తు ఏంటంటే తను నాకు దగ్గర అవ్వాలనుకున్నప్పుడు నేను దూరంగా వెళ్ళిపోయాను, నేను తనకు దగ్గర అవ్వాలనుకుంటున్నప్పుడు తను నాకు దూరంగా వెళ్ళిపోతుంది. పర్వాలేదు, నా సత్య కోసం నా భార్య కోసం ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను, వెయిట్ చేస్తాను. జన్నీ ఏడివి? నేను జన్ని కాదండి, సత్య. నేను ప్రూవ్ చేస్తానని చెప్పాను కదా సత్య, మీ భర్త మిమ్మల్ని లవ్ చేస్తున్నారని ఇప్పుడేమంటారు? సత్య, నీ భర్త లాంటి భర్తని కావాలని కోరుకున్నానే గాని నీ భర్తని కాదు. బెస్ట్ ఆఫ్ లక్, బాయ్. అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది, ఏవేవో చేసింది వారేవా.